हेलो व्यूवर्स, अंदर की नमस्कार। वेलकम बैक टू स्वीटीज किचन एंड डीआईवाईस। मीर गनका ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल ऐकान नी कूडा प्रेस चेस्ते नेने वीडियो अपलोड चेसिना वेंटने मीकु नोटिफिकेशन वच्चेस्तुंदी। इवाल्टी स्पेशल वीडियो एंटंटे वाट इज योर स्किन टाइप। मन स्किन टाइप एंटी अनेदी तेलुसुकोवडमे स्किन केयर रोटीन नी एस्टाब्लिश चेसुकोवडानिकी मनं वेसे क्रूशियल स्टेप अनि चेप्पवच्चु। ప్రతి ఒక్కరికి స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది। మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కిన్ ఫాల్ ఇంటూ 1 to 5 క్యాటగిరీస్। మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకుంటే మీ స్కిన్కి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ని యూస్ చేసుకోవచ్చు, సో దట్ యూ గెట్ బెస్ట్ రిజల్ట్స్। మీ స్కిన్ టైప్ ఏమై ఉంటుందబ్బా అని ఆలోచించుకుంటున్నారు కదూ। సింపుల్ అండి, నేను చెప్పే ఈ చిన్న టిష్యూ టెస్ట్ని గనక మీరు ట్రై చేస్తే మీ స్కిన్ టైప్ ఏంటో మీరే చెప్పేస్తారు। మరి లేట్ చేయకుండా ఆ టెస్ట్ ఏంటో చూసేద్దామా। లెట్స్ గెట్ స్టార్టెడ్। ఈ టెస్ట్ పేరు ఏంటంటే ద టిష్యూ స్కిన్ టైప్ టెస్ట్। మరి ద టిష్యూ స్కిన్ టైప్ టెస్ట్లో స్టెప్ 1 ఏంటో చూద్దామా। వాష్ యువర్ ఫేస్ విత్ ఎ క్లెన్జర్ అండ్ రిన్స్ ఆఫ్। అంటే ఏదైనా ఒక ఫేస్ వాష్ని తీసుకొని మొహాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి। అండ్ మూవింగ్ టు ద స్టెప్ 2, వైప్ ఇట్ ఆఫ్ అండ్ వెయిట్ ఫర్ అన్ అవర్. టవల్తో నీట్గా తుడుచుకొని ఒక గంట పాటు అలాగే వదిలేయాలి। అండ్ మూవింగ్ టు ద స్టెప్ 3, ఒక టిష్యూని తీసుకొని 5 పీసెస్గా కట్ చేసుకోవాలి। ఒక్కో టిష్యూ పీస్ని మీ చీక్స్ పైన, ఫోర్ హెడ్ పైన, నోస్ అండ్ చిన్ పైన అప్లై చేసుకోవాలి। దట్స్ ఇట్ అండి, యువర్ టెస్ట్ ఈస్ డన్ అండ్ నౌ మూవింగ్ టు ద రిజల్ట్స్। రిజల్ట్స్ అనేవి ఎలా తెలుస్తాయి అని అంటే, మీరు అప్లై చేసుకున్న 5 పీసెస్ ఆఫ్ టిష్యూ అనేది ఒక 10 సెకండ్స్ పాటు మీ స్కిన్ పైన అలాగే స్టిక్ అయిపోయి తర్వాత ఫాలో అప్ అంటే కింద పడిపోతే గనక మీది నార్మల్ స్కిన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు। అంటే నార్మల్ స్కిన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, నార్మల్ స్కిన్ వాళ్ళది స్కిన్ అనేది టూ ఆయిల్గా ఉండదు, అలాగని డ్రై కూడా ఉండదు। అండ్ వీళ్ళ స్కిన్ పైన పోర్స్ అనేవి మనకు విజిబుల్గా ఉంటాయి అండ్ చాలా తక్కువగా బ్లెమిషెస్ అంటే మచ్చలు ఉంటాయన్నమాట। అండ్ మనకు సెన్సిటివిటీస్ అనేవి కనిపించవు అండ్ పెద్దగా స్కిన్ తోటి ఇష్యూస్ కూడా ఉండవు। చూడండి, వాళ్ళది నార్మల్ స్కిన్ అని మనము కన్ఫర్మ్ చేయొచ్చు। నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్కిన్ టైప్. ఒకవేళ మనం అప్లై చేసిన 5 టిష్యూ పీసెస్ గనక ఒక్క మూమెంట్ కూడా స్కిన్ పైన ఆగకుండా కింద పడిపోతే ఆ స్కిన్ టైప్ని మనము డ్రై స్కిన్ అని అనొచ్చు। డ్రై స్కిన్ వల్ల క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, స్కిన్ అనేది ఎప్పుడు రఫ్ అండ్ డల్గా ఉంటుంది అండ్ వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు డ్రై అండ్ రెడ్ ప్యాచెస్ అనేవి ఎప్పుడు ఉంటాయన్నమాట। వీళ్ళ స్కిన్ అనేది అంటే డ్రై స్కిన్ వాళ్ళ స్కిన్ అనేది ఎప్పుడు పీలింగ్ అండ్ క్రాకింగ్ లాగానే ఉంటుంది, అంటే పగుళ్ళు అండ్ పైన నుంచి స్కిన్ అనేది లేయర్, ఒక పైన లేయర్ అనేది ఊడిపోవడం, ఇలాంటివి డ్రై స్కిన్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వీళ్ళ స్కిన్ పోర్స్ కూడా మనకు కనిపించవు। మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, మనకు ఆ 5 పీసెస్ ఆఫ్ టిష్యూ అనేది అలానే స్కిన్కి స్టిక్ అయిపోయి ఉండి టిష్యూస్ పైన మనకు ఆయిల్ కనుక కనిపిస్తే అది ఆయిలీ స్కిన్ అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయొచ్చు। ఆయిలీ స్కిన్ వల్ల క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళ పోర్స్ అనేవి పెద్దగా ఉంటాయి, అంటే నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళ పోర్స్ కంటే ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళ పోర్స్ కొంచెం పెద్దగా సైజులో ఉంటాయి అండ్ వీళ్ళ స్కిన్ అనేది ఎప్పుడు షైనీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్కిన్ అనేది ఎప్పుడు గ్రీజీగా ఉండడం వల్ల మనకు లైట్ పడినప్పుడు అది షైనీగా కనిపిస్తూ ఉంటుంది। మీ స్కిన్ పైన కనుక బ్లాక్ హెడ్స్ కానీ యాక్నీ కానీ కనిపించినట్టయితే మీది ఖచ్చితంగా ఆయిలీ స్కిన్నే। ఆయిలీ స్కిన్ అనేది ఎప్పుడు టీ జోన్స్లో కానీ చీక్ ఏరియాస్లో కానీ ఎప్పుడు ఆయిల్ అనేటిని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది అండ్ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళది ఎప్పుడు ఫ్రీక్వెంట్గా బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి। నెక్స్ట్ మూవింగ్ టు ద అనదర్ స్కిన్ టైప్. ఒకవేళ మీరు అప్లై చేసుకున్న 5 పీసెస్ ఆఫ్ టిష్యూస్లో నోస్ అండ్ చిన్ పైన ఉన్న టిష్యూస్ అలాగే స్టిక్ అయిపోయి మిగతా టిష్యూ అనేవి కిందికి పడిపోతే మీది కాంబినేషన్ స్కిన్ అని చెప్పవచ్చు।
కాంబినేషన్ స్కిన్ని ఎలా డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డ్రై అండ్ ఆయిలీ స్కిన్ టైప్ అన్నమాట. అంటే బోత్ ఆయిల్ అండ్ డ్రై స్కిన్ ఒకే స్కిన్ టైప్లో ఉంటే దాన్నే మనం కాంబినేషన్ స్కిన్ టైప్ అని అంటాము. ఎస్పెషల్లీ టీ జోన్ అంటే ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్ ప్లేస్లో ఆయిల్గా ఉండి అండ్ చీక్స్ ప్లేస్లో డ్రైగా కానీ నార్మల్గా ఉన్నదాన్ని మనము కాంబినేషన్ స్కిన్ టైప్ అని అంటాము. ఈ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్లకు అరౌండ్ ద నోస్ అంటే నోస్ చుట్టూ బ్లాక్ హెడ్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి లార్జ్ పోర్స్ ఉంటాయని చెప్పొచ్చు. మూవింగ్ టు ద నెక్స్ట్ స్కిన్ టైప్. ఈ స్కిన్ టైప్ని మనం టెస్ట్ చేయడానికి ఈ టిష్యూ టెస్ట్ కూడా మనకు అవసరం లేదండి. ఈ సెన్సిటివ్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళను ఈజీగా మనము చెప్పేయచ్చు. అది ఎలా అంటే, ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు మీ స్కిన్ని టచ్ చేసినప్పుడు రెడ్గా అవ్వడం అలాగే దురద అవ్వడం అంటే ఇచ్చినెస్ అనేది ఉన్నప్పుడు అది సెన్సిటివ్ స్కిన్ కింద మనము కన్సిడర్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ వల్ల సైన్స్ ఏ విధంగా ఉంటాయంటే రెడ్నెస్, ఇచ్చింగ్ అండ్ డ్రైనెస్ అనేవి మేజర్గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా మేజర్గా ప్రోడక్ట్స్కి నెగిటివ్గా రియాక్ట్ అయ్యే స్కిన్ టైప్నే మనము సెన్సిటివ్ స్కిన్ టైప్ అని చెప్తుంటాం. అండ్ స్కిన్ ఎలర్జీస్, రెడ్నెస్, ఇరిటేషన్ అండ్ ర్యాషెస్ అనే ఇలాంటి స్కిన్ టైప్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతే అండి, ఈ టిష్యూ టెస్ట్ని మీరు కూడా ట్రై చేసి మీకు హెల్ప్ అయిందో లేదో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.